హాయ్ అండి, అందరూ బాగున్నారా? అమ్మా హెల్త్ వంటకాల ఛానల్కి స్వాగతం అండి. బెల్లము, అరటిపండు, గోధుమ పిండితో పొంగడాలు. కావాల్సిన పదార్థాలు అండి, గోధుమ పిండి, బెల్లము, అరటిపళ్ళు మూడు తీసుకున్నాను. అరటిపళ్ళు ఇవి తోలు తీసేసి మిక్సీకి వేసుకుందాం. బెల్లం కూడా వేసేస్తున్నా ఇందులోనే. మిక్సీ వేస్తున్నా. ఇలా వచ్చిందండి గోధుమ పిండిని, ఇందులో వేసేసానండి. కొంచెం సాల్ట్, మిక్సీకి వేసుకున్న అది బెల్లమును బనానా ఇందులో వేస్తున్నానండి. ఇలా కలుపుకోవాలండి, లూజ్ ఉంచాలండి. ఇలా ఉంటే చాలు. చపాతి పిండి కావాలి, కొంచెం లూజ్ అన్నమాట. చపాతి పిండి బాగా కొంచెం గట్టి కలుపుతాం కదండి, ఇది కొంచెం లూజ్ ఉందన్నమాట. ఇది ఒక 2 గంటల సేపు నానాలి. పిండి బాగా నానింది. గిన్నెలో ఆయిల్ వేసుకున్నానండి. ఈ చేతికి ఇలా రాసుకుని చిన్న చిన్నగా ఇంతైతే చాలు. అలా అన్నీ చేసేసుకోవాలండి. ఇట్లా చేసుకోవాలండి. అన్నింటితో పాటు నుంచి బ్యాండి పెట్టుకున్నానండి. ఆయిల్ కాగుతుంది, కాగిపోయిందండి ఆయిల్. ఒక్కొక్కటి వేస్తుంది. ఇలా పొంగుతీయండి. ఇలా కాగితే చాలు, ఎర్రగా వచ్చింది గోల్డెన్ కలర్. ఇలా కాలితే చాలండి, తీసేసుకోవచ్చు. అది కాకుండా చిన్న వంట మీద కలుసుకోవాలండి. కాలుస్తేనే చక్కగా పొంగుతీయి. చాలా బాగా వచ్చిందండి. అట్లా గోల్డెన్ కలర్ వస్తే చాలండి. అరటిపండు, గోధుమ పిండితో చేసిన పొంగడాలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసి చెప్తాను. బాగా పొంగినాయండి, మన ఊర్లో వంకి పొంగినట్టుగానే బాగా పొంగింది. మెత్తగా కూడా ఉందండి, లోనంతా కూడా ఉడికింది. లోనంతా కూడా ఉడికిందండి బాగా. మన ఊర్లు పొంగినట్టే పొంగినాయి. అరటిపండు టేస్ట్ తెలుస్తుంది, బాగుందండి. చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అమ్మా హెల్త్ వండుగల ఛానల్కి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వంటతో మేము ఉందంటాను. థ్యాంక్ యూ.